హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ మూవీస్ అండ్ రివ్యూస్. ఏనుగులు చాలా తెలివైనవి అండ్ వెరీ ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ సో కేరింగ్. ఈ పదాలు వినగానే మీకు అరణ్య టీజర్ గుర్తొచ్చింది కదా, అదే ట్రైలర్ నాకు అది గుర్తొచ్చింది. ఇందాక చూస్తే చాలా బాగుంది ట్రైజర్. రానా దగ్గుబాటి గారు ఎప్పుడు ట్రై చేసినా సరే కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి ట్రై చేస్తారు. ఈ సినిమాలో కూడా అది ఖచ్చితంగా కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ అయితేనే, సీజీ వర్క్ అయితేనే. ఇంకా ప్రభు సోల్మన్ గారు ఈ సినిమా డైరెక్టర్, హీరోస్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్. ప్రభు సోల్మన్ గారు ఈ కథని ఎలా రాసుకున్నారో, ఆయన ఎలా విజువలైజ్ చేసుకున్నారో తెలియదు, కానీ మనకు మాత్రం విజువల్ వండర్గా చూపించబోతున్నారని మాత్రం ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకో దట్టు ఇంకో విషయం చెప్పాలనుకుంటే రానా దగ్గుబాటి గారి గురించి చెప్పాలండి. ఆయన ఎంచుకునే కథలు నిజంగా ఒక కథకి అసలు పంతును ఉండదు. అసలు ఇప్పుడు ఒకలా ఫిల్మ్ చేశారంటే నెక్స్ట్ ఫిల్మ్ దానికి అసలు ఏమాత్రం వేరే జోనర్లోకి వెళ్ళిపోతారు ఆయన. ఆయన స్టోరీ సెలెక్షన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. బాహుబలి తర్వాత నాకు తెలిసి ఆ బాహుబలి సినిమాకి ఆయన ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టారో, ఈ అరణ్య సినిమాకి కూడా ఆయన అంతే ఎఫర్ట్స్ పెట్టుంటారని చెప్పి నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అందులో ఆయన బాడీ లాంగ్వేజ్ అయితేనేమి, ఆయన డైలాగ్ డెలివరీ అయితేనే, ఈ ఒక షార్ట్లో అయితే పరిగెట్టిన షార్ట్ ఒకటి ఉంటుంది, అది టీజర్లో ఫస్ట్ రిలీజ్ చేశారు. ఏంటిది మేకోవర్ భలే ఉందబ్బా అని చెప్పి నాకు ఒక్కసారి భలే ఫీలింగ్ వచ్చింది నిజంగా. అయితే ఈ సినిమా వరకు ఆయన ఎన్ని ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, ఒక 1.5 ఇయర్ వరకు మొబైల్ అంటే ఏంటో తెలియదు, దట్టమైన అడవుల్లో, ఒక ఏ ఫారిన్ కంట్రీ ఏ కంట్రీ గుర్తులేదు కానీ ఒక కంట్రీలో మంచి దట్టమైన అడవుల్లో ఆయన 1.5 ఇయర్ గడిపి సినిమా చూస్తున్నప్పుడు మనం ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, మనం రెగ్యులర్గా ఫారెస్ట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తున్నప్పుడు మనం ఓ ఇలా ఉంటుందని ఊహించుకుంటాం, బట్ మనం వెళ్ళి ఫారెస్ట్లో కొన్ని రోజులు గడిపితే, అక్కడ రాత్రులు గడిపితే, ఆ వాతావరణం కానీ అక్కడి ఆ ఫారెస్ట్లో వచ్చే శబ్దాలు కానీ వీటి మనకు ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోయే ఫీలింగ్ తీసుకొచ్చి అని చెప్పి చెప్పారు. నాకు తెలిసి డైరెక్టర్ గారు కూడా ఇదే ఫీల్ అయి ఉంటారు కథ రాసుకునే ముందు. ఆయన ఈ కథ ఆయన మనసులో పుట్టే క్షణం ముందు ఖచ్చితంగా ఆయన కూడా ఇది ఫీల్ అయ్యి ఉంటారు ఆ అడవిలోకి వెళ్ళి. అప్పుడే అలాంటి టైంలోనే నాకు తెలిసి ఇలాంటి కథలు పడతాయి తప్పితే, నార్మల్గా అయితే ఇక్కడ చెయ్యాలి ఇలా చేయాలని చెప్పి నార్మల్గా మనకి సిటీలో ఉన్న వాళ్ళకి మనకు అలాంటి కథలు ఎందుకు పడతాయి, అక్కడికి వెళ్ళి బతికిన వాళ్ళకి ఇలాంటి కథలు పడతాయి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. అయితే ఇలాంటి కథని డైరెక్టర్ గారు సోల్మన్ ప్రభు గారు ఎంచుకొని నిజంగా మనకి కన్నులు విందు చేయడానికి తీసుకొస్తున్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుందండి. విజువల్స్ మెయిన్, ఏనుగులకి సంరక్షించే ఒక వ్యక్తి పాత్రగా ఒక అడవిని కొత్త అడవిని సృష్టించాడు ఇతను. ఇంక ఈ స్టోరీకి నాకు తెలిసి ఇంకో ఇన్స్పిరేషన్ ఏంటంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారు ఉన్నారు కదండి, జాదవ్ గారు, ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన సీడ్ బాల్స్తోని ఒక నార్మల్ ప్లేస్ని ఫారెస్ట్ని చేశారు ఆయన. ఒక రోజులోనే 2 రోజులు అయిపోయింది కాదు, 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు ఆయన కృషి అది. ఒక నార్మల్ ప్లేస్ని ఫారెస్ట్ చేయడం అంటే ఆయన వెళ్ళారు ఒక బంజర్ భూమిలో, దాన్ని ఫారెస్ట్ చేస్తే అక్కడికి పక్షులు వచ్చాయి, జంతువులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. అలాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు తెలిసి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండబోతుందని చెప్పి నాకు. ఎందుకంటే 10-15 సంవత్సరాలుగా అడవిలోనే ఉండిపోయే ఒక మనిషి పాత్రను పోషించాడు రానా గారు. ఇంక ఈ మూవీలో డైలాగ్స్, లిరిక్స్ వనమాలి గారు రాశారండి. డిఓపి ఏఆర్ అశోక్ కుమార్ గారు. చాలా బాగా విజువల్స్ ఉన్నాయండి, ఒక్కొక్క షార్ట్స్ చాలా, ఎందుకంటే అడవిని కళ్ళకద్దునట్టుగా చూపించారు అశోక్ కుమార్ గారు, చాలా బాగా చేశారండి. నెక్స్ట్ మ్యూజిక్ సంతాన్ మోహిత్రా గారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సంతాన్ మోహిత్రా గారు అండ్ జార్జ్ జోసెఫ్ గారు చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీనికి ఈ సినిమాకి. యాక్షన్ సీక్వెన్స్లు అయితే ఈ సినిమాలో మెయిన్ యాక్షన్ సీక్వెన్స్లు అనిపిస్తుంది నాకు. యాక్షన్ సీక్వెన్స్లు అయితే శ్యామ్ని స్టంట్ సేవ గారు చేశారు. అయితే ఈ ట్రైలర్లో ఇంకోటి ఏం కనిపించింది అంటే ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ సమూహం ఒక కొన్ని అడవుల మీద కన్ను పడితే అక్కడ ఒక పెద్ద ఇది కట్టుకుని రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్లు కానీ ఇవన్నీ కట్టి అదని వృద్ధి చేసి, అంటే ఒక ఖాళీ స్థలం ఎవరికి దొరుకుతుంది ఈ రోజుల్లో, అలా దాన్ని కబ్జా చేసుకుని అక్కడ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టి ఇలా కట్టి డబ్బులు సంపాదించుకుంటాం అనుకున్న ఒక రాజకీయ నాయకులకి ఒక గుంపు ఒకవైపు ఉంటే, ఏనుగులు, మామూలు ప్రజలు, అడవిలో నివసించే గిరిజనులు వీళ్ళందరూ ఒక వర్గం అయితే వీళ్ళకి సపోర్ట్గా నక్సలైట్లు కొంతమంది ఉంటారు. వీళ్ళకి జరిగిన మధ్యన ఫైటే ఈ సినిమా అనిపిస్తుందండి నాకైతే. అవుట్ అండ్ అవుట్ నాకు తెలిసి మొత్తం మనకు బోర్ కొట్టకుండానే ఉంటాయి అనిపిస్తుంది సీన్స్ అయితే, ఎందుకంటే ట్రైలర్లో ఎక్కడ బోర్ కనిపించలేదు నాకు. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ కూడా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి. హాలీవుడ్కి పనిచేసిన వాళ్ళు చాలామంది దీనికి పనిచేసినట్టున్నారు ఈ సినిమాకి. హాలీవుడ్ రేంజ్లోనే సినిమా కూడా ఉంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది, మీరు ఒకవేళ చూడనట్టయితే ఇంకోసారి ట్రైలర్ చూడండి, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.